నమస్కారం సాయి మాధవ్ గారు. వెల్కమ్ టు భారత్ టుడే. థ్యాంక్ యూ. చెప్పండి. సో యాజ్ అ రైటర్గా ఎలా ఉంది ప్రస్తుతం మీ లైఫ్? బాగుందండి, చాలా బాగుంది. అంటే సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారా, లేకపోతే సక్సెస్ని మెయింటైన్ చేయడానికి కష్టపడుతున్నారా, ఏ విధంగా వెళ్తుంది? నా పని నేను చేసుకుంటున్నాను. ఓకే ఓకే. అండ్ మీరు అంటే కృష్ణమందే జగద్గురు సినిమా నుంచి అంటే క్రిష్ గారితో కనెక్ట్ అయ్యారు, అక్కడి నుంచి సినిమాల్లో లైమ్ లైట్లోకి వచ్చారు. సో ఆ పాసిబిలిటీ ఎలా జరిగింది, అంటే క్రిష్ గారితో పరిచయం ఎలా, ఆ ఎంట్రీ ఎలా జరిగింది? అంటే నేను నా ఫస్ట్ నేను సీరియల్ చేశానండి, ఉత్తడి బొమ్మ అనేటువంటి సీరియల్, డైలీ సీరియల్ ఈటీవీకి. ఆ సీరియల్ క్రిష్ గారి హౌస్ ప్రొడక్షన్, రాజీవ్ రెడ్డి గారు, సాయిబాబు గారు దానికి ప్రొడ్యూసర్స్. ఆ సీరియల్లో నా వర్క్ చూసి క్రిష్ గారు నాకు సినిమా ఛాన్స్ ఇచ్చారు, కృష్ణమందే జగద్గురు. ఓకే, అక్కడ నుంచి క్రిష్ గారితో అసోసియేషన్ జరుగుతుంది. సో అంటే అప్పటివరకు సీరియల్స్ చేశారు, సినిమాకి రావడం అంటే ఏమైనా డిఫరెన్స్ అనిపించిందా రైటింగ్స్లో? ఉంటుందండి. అంటే సీరియల్ దాని కష్టం దానికి ఉంటుంది, దీని కష్టం దీనికి ఉంటుంది. అయితే ఆ సోల్ని పట్టుకోవటం అనేది ఏదైనా ఒకటేనండి. ఓకే, సోల్ని పట్టుకోవటం, ఆ క్యారెక్టరైజేషన్ని ఫాలో అవ్వటం, ఆ సీన్లో ఉన్నటువంటి సోల్ని ఎలివేట్ చేయడానికి ప్రయత్నించడం, అక్కడైనా ఎక్కడైనా ఎక్కడైనా ఒకటే. కాకపోతే సీరియల్ అయినా సరిగ్గా ఏంటంటే మనకి సీన్ని కొంచెం లెంతీగా చెప్పే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం ఎంత పెద్ద సన్నివేశాన్నైనా కానీ, ఎంత పెద్ద సన్నివేశంగా చేయడానికి అవకాశం ఉన్న సంఘటన అయినా కానీ దాన్ని మనం 1-2 నిమిషాలు చెప్పేసేయాలి. 1-2 నిమిషాల్లో చెబితే సరిపోతుందనే దాన్ని కూడా అక్కడ ఒక 5-6 నిమిషాలు చెప్పాలి. సో కృష్ణమందే జగద్గురు సక్సెస్ మీకు ఎలాంటి ఆనందాన్ని ఇచ్చింది యాజ్ రైటర్గా? అది చాలా ఆనందం అండి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఏ కలలు కన్నానో సినిమాకి రాయాలి, సినిమాలోనే బతకాలి, సినిమాలోనే చచ్చిపోవాలి. చిన్నప్పటి నుంచి నాకు వేరే ఆలోచన లేదు, సినిమా 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 తప్ప. ఓకే, సో అది ఒక్కసారి నాకు అంత మంచి అవకాశం రావటం. అందులోనూ దైవికంగా నేను నా ఏ రంగం నుంచి వచ్చానో, నాటక రంగం నుంచి, అదే నాటక రంగం బ్యాక్డ్రాప్గా ఉండేటువంటి కథ కృష్ణమందే జగద్గురు నాకు అసలు అవకాశం వచ్చినప్పుడు ఇది నిజమా కాదు, అబద్ధమా, ఇది నిజమే అని నమ్మడానికి దాదాపుగా 2-3 రోజులు పట్టింది. ఓకే, అది సక్సెస్ అవ్వటం, అందులో డైలాగులు అన్నిటికీ మంచి పేరు రావటం. ఇప్పుడు కూడా చాలామంది ఫోన్ చేసి ఆ సినిమా డైలాగుల గురించి మాట్లాడుతుంటారు. అది అమ్మ 9 నెలలు కష్టపడితే మనం పుట్టామనుకుంటారు కొందరు అనే డైలాగ్ కానివ్వండి, ఈరోజు కూడా దాని గురించి మాట్లాడుతుంటారు. నాకు మంచి పేరు తీసుకొచ్చింది. ఓకే, సో అంటే ఎలా స్టార్ట్ అయింది, అంటే యాజ్ ఎ రైటర్గా ప్రస్థానం, అంటే మీరు అన్నట్టు ఇక్కడ సీరియల్స్కి రాసినారా, లేకపోతే అంతకుముందు నాటకాలు చేయడమా, ఎలా? నేను మా అమ్మ నాన్న ఇద్దరు స్టేజ్ ఆర్టిస్టులు అండి. ఓకే, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను నాటక రంగంలో ఉన్నా నేను. సో ఎలా ఉంది అంటారు, అంటే ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో అంటే ఒక రచయితకి ఎలాంటి విలువ ఉంది అంటారు? సో మీరు అంటే నాటకాలు వేశారు, తర్వాత సీరియల్స్కి రైటర్గా చేశారు, అండ్ ఇప్పుడు సినిమాలో ఒక సక్సెస్ఫుల్ రైటర్గా పేరు తెచ్చుకున్నారు. రైటర్ ఉండే విలువ ఎప్పుడు రైటర్గా ఉంటుందండి. రైటర్ను చాలా ఇంపార్టెంట్ ప్లేస్ కదా అది. అవును, ఖచ్చితంగా ఆ విలువ ఇప్పుడు ఉంటుంది. రైటర్కి విలువ లేదని కొంతమంది అంటూ ఉంటారు. అంటే వాళ్ళకి ఎదురైన అనుభవాలు, ఎవరికి ఎదురైన అనుభవాలు వాళ్ళు చెప్తారు కదా. నాకు తెలిసినంతవరకు నాకు అలాంటి చేదు అనుభవాలు ఏవి ఎదురవ్వాల. ఓకే, నాకు ముందు నుంచి నాకుండే గౌరవం నాకుంది. ఓకే, సో క్రిష్ గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది మరి? సో ఫస్ట్ సినిమా, అండ్ మీరు నాటకాల నుంచి వచ్చారు, అండ్ అదే బేస్డ్ సినిమా, సో కొంత పాజిటివ్గా కనబడుతున్నప్పటికీ మళ్ళీ ఛాలెంజింగ్ సినిమా కాబట్టి, అండ్ క్రిష్ గారు చాలా అంటే సూక్ష్మమైన విషయాలను కూడా గట్టిగా పట్టించుకునే వ్యక్తి. సో ఎలా హ్యాండిల్ చేశారు, ఎలాంటి అనుబంధం ఉంది ఆయనతోటి? అసలు క్రిష్ గారితో కూర్చుంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక మంచి పుస్తకం చదువుతున్నట్టు ఉంటుంది. ఓకే, ఒక చలంగారి మైదానం, లేకపోతే ఒక గోపీచంద్ గారు అసమర్థుడు జీవయాత్ర, ఒక బుచ్చుబాబు చివరకు మిగిలేది, ఒక మంచి అద్భుతమైన పుస్తకాలు ఉంటాయి చూడండి, ఒక ఇంటలెక్చువల్ బుక్స్, అలాంటి బుక్ చదువుతూ ఉన్నట్టు ఉంటుంది ఆయనతో కూర్చుంటే. ఓకే, నేను ఈరోజు మీ ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నానంటే, నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేస్తున్నానంటే దానికి కారణం క్రిష్ గారు. క్రిష్ గారు లేకపోతే ఇండస్ట్రీలో నేను లేను 100%. ముందు నుంచి క్రిష్ గారితో అసోసియేషన్ అలాగే వస్తుంది. అంటే ఒక సీను ఆయన ఆలోచిస్తే, ఆయన ఎందుకు ఆలోచించారో ఆ సీన్ అలాగే ముందే నాకు అర్థమైపోతుంది. ఓకే, ఇలా ఆలోచిస్తారు క్రిష్ గారు. ఓకే, ఈ సంఘటన చెప్పాలంటే ఈ సంఘటనని ఇలా చెప్తారు క్రిష్ గారు అనేది ముందే నాకు అర్థమైపోతుంది. ఆయన ఏదన్నా సన్నివేశం నాకు చెప్తే ఎందుకు చెప్పారో అర్థమైపోతుంది. అలాగే దానికి నేను ఎలా రాస్తానో, ఏమి రాస్తానో కూడా క్రిష్ గారికి అర్థమైపోతుంది. ఓకే,
అలా మా ఇద్దరు మధ్య సెట్ అయింది. సో సెట్ అయింది, కనెక్ట్ అయిపోయారు. కనెక్ట్ అయిపోయింది. ఓకే. సో అండ్ మీకు ఎలా అంటే, మీకు అంటే ఒక్కొక్కళ్ళకు ఒక్కో రకంగా ఉంటుంది. అంటే కొంతమంది తిరుగుతూ రాస్తూ ఉంటారు ఇన్స్పిరేషన్ కానీ లేకపోతే ఆ మోటివేషన్ కానీ, కొంతమంది తిరుగుతూ ఉంటే లేకపోతే కొంతమంది ఒక ఫోటోనో ప్రకృతినో చూస్తే. సో మీ ఎనర్జీ సోర్స్ ఏంటి, ఎక్కడి నుంచి వస్తాయి మీకు ఆ డైలాగ్? నేను రాయడానికి కూర్చుంటే నాకు ఎనర్జీ వచ్చేస్తుందండి. ఓకే, ఇన్స్టాంటేనియస్గా. నేను సీరియల్ నుంచి వచ్చాను. ఓకే, సీరియల్స్ ఎలా ఉంటాయి మీకు తెలుసు. అవును అవును. సో వెంటనే అప్పటికప్పుడు కూడా రాసే, 20 సీన్లు కూడా రాయాలి. లొకేషన్లో కూర్చొని రాయాల్సి ఉంటుంది, మురికాల పక్కన కూడా కూర్చొని రాయాల్సి ఉంటుంది. కాదు కాదు, నేను ఇక్కడే కూర్చొని రాస్తాను, నేను తిరుగుతూ రాస్తాను, లేకపోతే నేను చల్లటి గాలి పీలుస్తూ ప్రకృతి సౌందర్యం చూస్తూ రాస్తానంటే అక్కడ కుదరదు. అంత టైం ఉండదు, అంత టైం ఉండదు, ఓపిక ఉండదు, ఓపిక ఉండదు. సో నాకు అదేం లేదు, నాకు అలవాటు అయిపోయింది, నేను ఎక్కడ కూర్చున్నా రాస్తాను. సో రకంగా మీకు అది ప్లస్ అయింది అయితే? ఖచ్చితంగా ప్లస్సే. అయ్యో, సీరియల్ నాకు ఎప్పుడు ప్లస్సే అండి. నాటకం నాకు ప్లస్సే, సీరియల్ నాకు ప్లస్సే, అవన్నీ కలిపి ఇప్పుడు నన్ను సినిమా రచయితం చేశాయి. అండ్ మీకు ఇన్స్పిరేషన్ ఎవరండి, అంటే ఇప్పుడు ఉన్న రైటర్స్లో? సో ఎవరిని చూసి ఎక్కువ ఇన్స్పైర్ అవుతూ ఉంటారు? నాకు ఇన్స్పిరేషన్ అంటేనండి, నాకు అసలు ఆత్రేయ గారు అంటే ఇష్టం అండి. ఓకే, నాకు ఆత్రేయ గారు అంటే ప్రాణం. అలాగే పరుచూడు బ్రదర్సు, ముళ్ళపూడి వెంకటరమణ గారు, గణేష్ పాత్ర గారు, ఇలా ఎంఎస్ అన్నాదురావు గారు, ఒక మాట జంధ్యాల గారు, ఒక మాటలో చెప్పాలంటే నాకంటే ముందు రైటర్స్ అందరూ నాలో ఉంటారు. ఓకే, నాకంటే ఒక్కరోజు ముందు వచ్చిన రైటర్ కూడా నాలో ఉంటాడు కంపల్సరీగా, ఒక సినిమా ముందు వచ్చిన రైటర్ కూడా నాలో ఉంటాడు. అంటే మీరు అప్లై చేసే డైలాగ్లో వాళ్ళ ఇన్స్పిరేషన్స్ కూడా కనబడుతుంది? ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే, ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అది లేదు అని చెప్పడం అబద్ధం. ఓకే, ఇప్పుడు ఒక డైలాగ్ మనం చప్పట్లు కొట్టాము అంటే ఆ డైలాగ్ ఖచ్చితంగా మనలో ఉంటుంది. ఓకే, ఏదో ఒకరోజు ఆ డైలాగ్ యాజ్ రీజ్గా మనం రాయం కానీ అలాంటి డైలాగ్ మన చేత రాపిస్తుంది మనసు. అలాంటి డైలాగ్ అది అంతకంటే గొప్పగా రావచ్చు, అంత బాగా రాకపోవచ్చు. మనం చప్పట్లు కొట్టామంటే మనం లేకుండా ఎలా ఉంటుంది? ఎగ్జాక్ట్లీ. అది అండ్ చాలామంది రైటర్స్ మరి డైరెక్టర్స్ అవుతూ ఉన్నారు. సో అంటే అది ఎందుకు అట్లా, అంటే డైరెక్టరు ఆ రైటర్ రాసిన రైటింగ్ని కన్వే చేయలేకపోతున్నారా, లేకపోతే వీళ్ళల్లో ఉన్న ప్యాషన్ తోటి అలా కన్వర్ట్ అవుతున్నారు అనుకో? ప్యాషన్తోనేనండి. అంటే డైరెక్టర్ ఎందుకు అవ్వాలంటే కథ చెప్పడానికి అవ్వాలండి. ఇప్పుడు మనం కథ చెప్పాలి, ఒక మంచి కథ మనం అనుకున్న మనకు అనిపించిన కథ ఏదో ప్రేక్షకుడికి చెప్పాలి. సో డైరెక్టర్, ప్రతి డైరెక్టర్కి ఒక సిగ్నేచర్ ఉంటుంది. ఆ డైరెక్టర్ అలా చెప్పాడు, ఈ డైరెక్టర్ ఇలా చెప్పాడు, నేనైతే ఇలా చెప్తా కదా, లేదా ఇలా కూడా చెప్పొచ్చు కదా అనేటువంటి ఒక స్కూలు ఎప్పుడైతే మనసులో మనకి వస్తుందో ఖచ్చితంగా డైరెక్షన్ చేయాలనిపిస్తుంది. సో అలా కథ చెప్పాలనే మోటోతోనే డైరెక్టర్ అవ్వాలి, కానీ డైరెక్టర్ల మీద పంతంతోనో ప్రొడ్యూసర్ల మీద పంతంతోనో అవ్వకూడదు. ఎందుకంటే ఇది క్రియేటివ్ జాబ్ కదా, మన మనసులో ఉండి మనకి పంతంతో ఏది కాదు, ఇది డైరెక్షన్ అనేది లక్ష్యంతో అవ్వాలంతే. మీకుందా మరి ఆ లక్ష్యం ఏమైనా ముందు ముందు? ఇప్పటికైతే లేదండి. ఇప్పటికైతే లేదు. రైటర్ యాజ్ అ రైటర్గా యు ఆర్ ఎంజాయింగ్ యువర్ ఛాలెంజెస్? బాగుందిగా. ఇంకా రైటర్గా చేయాల్సిన బోల్డ్ ఉన్నాయి, ఇంకా ఎన్నో జోనర్స్ రాయాలి, చాలామంది దర్శకులకు రాయాలి, అందరు దర్శకుల స్కూల్లో నేను పనిచేయాలి. ఇప్పటికైతే నాకు దర్శకత్వం చేసేద్దాం అనేటువంటి ఆలోచన రాదని నేనే చెప్పను. అదే, స్టార్ట్ అవ్వలేదు అంటారు. ఓకే ఓకే. సో ఇప్పటివరకు ఎవరెవరి దగ్గర చేశారండి, అంటే ఒక సక్సెస్ఫుల్ బాండింగ్ ఎవరితోటి కుదిరింది మీకు డైరెక్టర్స్ తోటి? కృషి గారు. కృషి గారు. ఓకే. డాలీ గారు, ఇప్పుడు సురేందర్ రెడ్డి గారితో చేస్తున్నాను. సురేందర్ రెడ్డి గారితో కూడా చాలా అద్భుతమైనటువంటి అసోసియేషన్ ఏర్పడింది. సో అందరు డైరెక్టర్స్తో నాకు మంచి ర్యాపం ఉందండి, నేను పనిచేసిన డైరెక్టర్స్ అందరితో నాకు మంచి ర్యాపం ఉంది. అండ్ గౌతమి పుత్ర శాతకర్ణి, సో ఇది కూడా అంటే ఫ్లోలో మీరు కనెక్ట్ అయిపోయారా, లేకపోతే ఒక ఎలా ఎలా వచ్చింది ఆఫరు? అదేనండి, గౌతమి పుత్ర శాతకర్ణి అనేది యాక్చువల్గా కంచకంటే ముందు చేయాల్సింది. ఓకే. కంచకంటే ముందు గౌతమి పుత్ర శాతకర్ణి చేద్దామని ఆలోచన వచ్చింది కృష్ణ గారికి. అయితే అప్పుడు వర్కౌట్ అవ్వాల, అది ఎందుకో అప్పుడు టక్కని కంచె చేయాల్సి వచ్చింది. సో కంచె తర్వాత వేరే ప్రాజెక్ట్ చేయాల్సింది యాక్చువల్గా, అది వర్కౌట్ అవ్వలేదు, శాతకర్ణి చేయడం జరిగింది. ఓకే. అది సో శాతకర్ణి కూడా మీకు మంచి పేరు తీసుకొచ్చింది యాక్చువల్గా? చాలా మంచి పేరు వచ్చింది. శాతకర్ణి, గౌతమి పుత్ర శాతకర్ణి, ఖైదీ నెంబర్ 150 రెండు ఒకే రోజు రిలీజ్ అయినాయి. చిరంజీవి గారు 150వ సినిమా, బాలకృష్ణ గారి 100వ సినిమా, ఆ రెండింటికి నేనే రాశాను. ఓకే. రెండింటికి మంచి పేరు వచ్చింది. సో ఎట్ టైం రెండు సక్సెస్లు ఎంజాయ్ చేశారు ఆ రోజు? అబ్బో, ఆ రోజు అసలు నా ఎంజాయ్. సో అంటే ఎలాంటి ఫీలింగ్ వచ్చింది అంటారు, అంటే సక్సెస్ చాలామంది జస్ట్ అది దాన్ని ఎలా టేస్ట్ చేస్తారు అనేది ఇంకా వాళ్ళ ఇండివిజువాలిటీ మీద డిపెండ్ అయ్యింది. మాటలతో చెప్పడానికి అవకాశం, అది కుదరదండి, అది
ఏంటి ఒక పక్కన చిరంజీవి గారి ఒక మెగాస్టార్ 150 సినిమా, ఇంకో పక్కన ఒక నటసింహం బాలకృష్ణ గారి 100 సినిమా, వీళ్ళు ఈ రెండు సినిమాలు ఒక్కరోజు గ్యాప్లో రిలీజ్ అవటం, సంక్రాంతికి రెండింటికి నేనే రైటర్ అవ్వటం, రెండింటికి మంచి పేరు రావటం, రెండు పెద్ద హిట్లు అవ్వడం, రెండు మైల్ స్టోన్స్ అవటం, ఏంటి సామాన్య విషయం కాదు. రికార్డ్ బ్రేకింగ్ సక్సెస్. అటు నుంచి ఫోన్లు ఇటు నుంచి ఫోన్లు. ఓకే, అసలు అది అంటే ఏమనిపించింది అండి, అంటే ఇన్ని రోజులు మీరు కష్టపడ్డారు, సో యాజ్ యూ సైడ్ నాటకాల్లో కానీ సీరియల్స్ కానీ సినిమాలో ఒక పీక్ స్టేజ్ అన్నట్టు ఇంకా ఆ రోజు మీకు. అవును. సో అంటే ఎలా అనిపించింది, అంటే భవిష్యత్తును ఎలా నిలబెట్టుకోవాలి, ఇంకా మరి బాధ్యత కూడా పెరిగింది ఇప్పుడు ఇంకా. అంతేనండి, సినిమా సినిమాకి బాధ్యత అనేది పెరుగుతూనే ఉంటుంది అని నేను ఆనందపడతానండి, కానీ నేను దాన్ని హృదయం దాకా తీసుకెళ్తారు కానీ తలకెక్కించుకోను. ఓకే, ఇక్కడ దాకా వస్తుంది కానీ ఇక్కడికి వెళ్ళదు. అక్కడికి వెళ్తే బాగుంటుంది, ఇక్కడికి వెళ్తే దెబ్బ కొడుతుంది. ఓకే, ఇక్కడ దాకా వస్తుంది. ఓకే, ఇక్కడ దాకా ఉన్నంత వరకు ఎంజాయ్మెంట్గా ఉంటుందండి, అది ఇక్కడికి వస్తే తలనొప్పి వస్తుంది, అందుకని రాయరు. ఓకే, సో చాలామంది రైటర్స్ అంటే మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ చాలామంది కూడా రైటర్స్ అనే కాదు సినిమా ఫీల్డ్లో చాలామంది కూడా సక్సెస్ని హృదయానికి కాకుండా తలకెక్కించుకునే వాళ్ళు ఉంటారు. సో సినిమా ఫీల్డ్ అని కాదు, అన్ని ఫీల్డ్స్లోనూ ఉంటారు, సక్సెస్ని హృదయంలో పెట్టుకునే వాళ్ళు ఉంటారు, తలకెక్కించుకునే వాళ్ళు ఉంటారు. సినిమా ఫీల్డ్లో ఒకటే దానికి సపరేట్ కాదు, ఇందులోనే ఉంటారంటానికి లేదు, అన్ని రంగాల్లోనూ ఉంటారు. జనరల్గా అంటే మీరు రాసే డైలాగు చాలా అంటే అన్ని హృదయాల్ని తాకాలి, అన్నిటినీ కూడా యాక్టివేటో మోటివేటో ఏదో చెయ్యాలి ఆడియన్స్ని. సో అంటే అంత లోతుకి వెళ్ళాలంటే మీలో ఆ డెప్త్ ఉండాలి. సో చాలామంది రైటర్స్కి డైరెక్టర్స్కి సెన్సిటివిటీ ఉండాలి అని కూడా అంటారు కదా, సో చాలా సెన్సిటివ్గా ఉండాలి అంటే అది అంటే ఎలా ఉంటుంది, అంటే అంత సెన్సిటివిటీ అంటే మరి అంటే ప్రతి విషయానికి స్పందించడమా అది, లేకపోతే అసలు స్పందన అనేది లేకపోతే కళాకారుడే కాలేరండి. ఓకే, అసలు స్పందించే లక్షణం లేకపోతే రైటరే కాదు, యాక్టరు కాలేడు, డైరెక్టరు కాలేడు, కెమెరామ్యాన్ కాలేడు. అసలు ఒక క్రియేటివిటీ అనేది రావాలి అంటే స్పందించే గుణం ఉంటేనే క్రియేటివిటీ అనే వస్తుంది. ఓకే, స్పందించే గుణం లేకపోతే అతను క్రియేటరే కాదు, కాలేడు. అది కంపల్సరీ, అది అత్యవసరం. ఓకే, అది ఉంటేనే ఇక్కడికి వస్తాం. అండ్ ఈ మధ్య కాలంలో చాలామంది ఇంగ్లీష్ సినిమాలు చూసేసి వాళ్ళు దాన్ని డంప్ చేసేసుకొని స్టోరీస్ క్రియేట్ చేసుకోవడం, ఇంకా ప్రతిదీ ఇంకా దానికి సోర్స్ అదే అయిపోతుంది. మీరు అన్న ఈ సెన్సిటివిటీ కాదు, సృజనాత్మక కాదు, ఫస్ట్ ఇక్కడ ఇంగ్లీష్ టు తెలుగు కొట్టేస్తున్నారు. సో అది జరుగుతుంది, ఆ కల్చర్ వచ్చింది. అది నేననేది ఏంటంటే స్పందించకుండా లేకపోతే ఆ పని కూడా జరగదు. అంటే ముఖ్యంగా తెలుగుదనం మిస్ అవుతుంది కదా, మరి అదేప్పుడు మనం స్పందన వేరు అది వేరు. తెలుగుదనం మిస్ అవ్వడం అంటే అది తెలుగుదనాన్ని చూపించాలి అని అనుకోవటంలో ఉంటుంది. ఓకే, మనం తీసుకునే సబ్జెక్ట్లో ఉంటుంది. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఒక గజనీ లాంటి సబ్జెక్ట్ తీసుకొని దాన్ని తెలుగుదనం చూపించమంటే ఎలా చూపిస్తాం? అవును, చూపిస్తాం కదా. ఇప్పుడు ఆ గజనీలో ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంది, హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, అందులో మనం చూపిస్తాం తెలుగుదనం. మిగిలిన సబ్జెక్ట్ అంతా మనం తెలుగుదనం చూపించమంటే చూపించలేం కదా. ఇప్పుడు నేటివిటీకి సంబంధం ఉండేటువంటి సబ్జెక్టులు కొన్ని ఉంటాయి, నేటివిటీకి సంబంధం లేని సబ్జెక్టులు కొన్ని ఉంటాయి, యూనివర్సల్ సబ్జెక్టులు కొన్ని ఉంటాయి. నేననేది ఏంటంటే ఇప్పుడు ఒక ఇంగ్లీష్ సినిమాని చూసి కాపీ కొడుతున్నారు అనేటువంటిది ఏదైతే అభియోగం మీరు చెప్పారు, అది కూడా స్పందించే గుణం లేకపోతే ఆ సినిమా చూసి నేను స్పందించకపోతే ఎందుకు కాపీ కొడతాను? ఓకే, ఆ సినిమా చూసి స్పందిస్తేనే కానీ కాపీ కొట్టేది, ఇంకో సినిమా చూసి ఎందుకు నేను? ఓకే, అంటే బట్ ట్రెండీగా వెళ్తాం మీరు అన్నట్టు, ఒక గజనీ సినిమా అంటే ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తాం. బట్ మనం బ్యాక్గ్రౌండ్ తెలుగుదనం, మనం అనుకున్నట్టు తెలుగుదనం కనుక తీసుకోవాలి అంటే ఇలాంటి కథలో ఉండాలండి. ఓకే, అవి కథల్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు ఆ కథలో తెలుగుదనాన్ని, తెలుగుదనం నేటివిటీకి సంబంధించిన కథ అయితే మనం దాన్ని తెలుగుదనం మిస్ అవ్వకుండా చేస్తాం. ఇప్పుడు గీత గోవిందం ఉందనుకోండి, అందులో సినిమా మొత్తం తెలుగుదనం ఉంది, తెలుగుదనమే కనిపిస్తుంది. సో అది కథలో ఉండాలి. ఇప్పుడు అవసరం లేనప్పుడు కూడా తెలుగుదనం కోసం ప్రత్యేకంగా ఆ కథలో మనం తెలుగుదనం పెట్టాలి అని చెప్పి పెడితే సినిమా కూడా కిల్ అవుతుంది. ఓకే, ఆ సినిమా ఎలా తీయాలి అలా తీయాలి అంతే. ఆ సినిమాలో ఎలివేట్ చేయాల్సింది ఏంటి అనేది ముఖ్యం అండి. దానికి మనం అలా చెబుతాం, శంకరాభరణం సినిమా తీసుకున్నామండి, ఖచ్చితంగా తెలుగుదనమే ఉంటుంది అందులో, తెలుగుదనం లేకుండా ఏం చేస్తాం? అయితే అలాంటి సబ్జెక్ట్ తీసుకోవాలి అనేటువంటి మనసు ఉండాలి. యా, అది మన టేస్ట్ని బట్టి ఉంటుంది, టేస్ట్ని బట్టి ఉంటుంది. సో అంటే ముఖ్యంగా డైరెక్టర్ అంతేగా. ఓకే, డైరెక్టరు, కథకుడు, వాళ్ళ టేస్ట్ని బట్టి ఉంటుంది. ప్రపంచ సినిమాని మనం చూపించాలి అనుకున్నప్పుడు ఒక రకమైనటువంటి ఆలోచన ఉంటుంది, తెలుగు సినిమాని ప్రపంచానికి చూపించాలి అనుకున్నప్పుడు అదొక రకమైన ఆలోచన ఉంటుంది, ప్రపంచ సినిమాని తెలుగు వాళ్ళకి కూడా చూపించాలి, తెలుగులో కూడా చూపించాలి అనుకున్నప్పుడు ఇంకో రకమైన ఆలోచన వస్తుంది. అది ఏదైనా తప్పు లేదండి, కథ కిల్ అవడమే తప్పు. ఓకే, తెలుగుదనం అని చెప్పి నువ్వు ఇంకోటి చూపించడం తప్పు. అవును, అది తెలుగుదనం కాదు. ఈవెన్ అనవసరమైన వాటిల్లో తెలుగుదనాన్ని నింపడం కూడా అదో రకమైన తప్పు. అవసరం, అక్కడ అవసరం లేకపోవడం అని కాదండి, అవసరం లేకపోవడం అని కాదు, చూపించకూడని చోట చూపించడం తప్పు. ఓకే, చూపించకూడని చోట చూపించడం తప్పు. అండ్ సాయి మాధవ్ గారు, అంటే మీకు ఎట్లాంటి సబ్జెక్ట్స్ అంటే ఇష్టం, ముఖ్యంగా మీ పర్సనల్, మీ హార్ట్కి టచ్ అయ్యే సబ్జెక్ట్లు?
నాకు నాకు పర్సనల్గా ఇష్టం అంటే నేల మీద నడిచే కథలు అంటే ఇష్టం అండి. ఓకే, నేల మీద నడుస్తూ ఉండాలి, ప్రతిరోజు మనం చూసే క్యారెక్టర్స్ ఉండాలి. ఓకే, ఆకాశంలో నుంచి ఊడిపడ్డ క్యారెక్టర్స్ కాకూడదు. అలా అయితే నేను రాయనని అంటలా, ఆకాశంలో ఊడిపడ్డ క్యారెక్టర్లు వాటికి కూడా రాస్తా. అంటే పర్సనల్గా నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే మనం రోజు చూసే క్యారెక్టర్స్, మన కళ్ళ ముందు జరుగుతున్న సంఘటనలు ఇవన్నీ ఉంటే బాగుంటుంది. ఓకే, కొంచెం కాస్త మనసుకు తాకాలి, తాకి కొంచెం ఆలోచన. సినిమా నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ 1 అవరు వాడు సినిమాలో ఉండాలి, అవును, థియేటర్లో ఉన్నంతవరకే. ఇప్పుడు ఏమవుతున్నాయంటే థియేటర్లో ఉంటున్నాడు కానీ సినిమాలో ఉండాలి, థియేటర్లో ఉన్నప్పుడు కూడా థియేటర్లోనే ఉంటున్నాడు సినిమాలో ఉండాలి, బయటకు వచ్చాక కూడా సినిమాలో ఉండాలి. థియేటర్ నుంచి బయటకు వచ్చాక కూడా కనీసం 1 గంట సేపు ఆ సినిమాలో ఉంటే అది వెంటాడాలి, వెంటబడాలి, అదే ఆలోచనలో ఉండాలి, నిజమా అనిపించాలి కొంచెం. అలాంటిది ఏదైనా ఉంటే బాగుంటుందండి. ఓకే, సో ప్రేమ కథలు నాకు నచ్చుతాయి, రాజకీయ కథలు నచ్చుతాయి, నాకు పలానా జోనర్ అంటూ లేదు, ఏ జోనర్ అన్నా నాకు ఇష్టమే. ఓకే, సహజత్వానికి దగ్గరగా ఉండాలి, నిజానికి దగ్గరగా ఉండాలి. సో మీ రైటింగ్స్లో ఏది బాగా అటాచ్ అవుతుంది మీకు, అంటే కామెడీ సైడా లేకపోతే ఇప్పుడు గౌతమి కథను బట్టి నేను చిన్నప్పటి నుంచి సినిమాలు చూడటమే పిచ్చిగా బతికాను. ఓకే, అన్ని రకాల సినిమాలు చూశాను నేను, అన్ని రకాల సినిమాలు నాకు ఇష్టమే. థియేటర్లో ఒకటి వచ్చింది అంటే వెళ్ళిపోయి చూసేయటమే. ఓకే, సో అన్ని రకాల సినిమాలు ఎంజాయ్ చేస్తాను, సో అన్ని రకాల సినిమాలు రాస్తాను, ఎంజాయ్ చేస్తారు. ఓకే, అంతేగా ఎంజాయ్ చేయలేకపోతే రాయం కదా. ఇప్పుడు నాలాంటి వాడు ఎంజాయ్ చేస్తాడు, రాయలేడు. మీరు కొంతమంది రైటర్స్ ఒకే జానర్ మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటారు. నాకదే లేదండి, అన్ని జానర్స్ ఇప్పుడు మీరు చూసుంటారు కదా, ఇప్పుడు దాకా నేను చేసిన సినిమాలు ఒక సినిమా సంబంధం ఉండదు. కృష్ణవందే జగద్గురు అదొక జోనర్, ఆ తర్వాత వచ్చిన మళ్ళీ రాని రోజు అదొక జోనర్, కంప్లీట్ లవ్ స్టోరీ అది. ఆ తర్వాత వచ్చిన గోపాల అదొక కంప్లీట్ సెటైరికల్ మూవీ. ఆ తర్వాత వచ్చిన దొంగాట కానివ్వండి, లేకపోతే దొంగాట అదొక రకం, రాజుగారి గది అదొక రకం, హర్రర్ కామెడీ, అసలు ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు. ఇప్పుడు దాకా నేను చేసిన సినిమాలు గౌతమిపుత్ర శాతకర్ణి అదొక జోనర్, ఖైదీ నంబర్ 150 అదొక జోనర్, అలాగా మహానటి అదొక జోనరు, బయోపిక్ అయినా కూడా మహానటి ఒక జోనరు, మహానాయకుడు ఒక జోనరు, కథానాయకుడు ఒక జోనరు. సో ఒక సినిమాకి సంబంధం లేకుండా చేశాను ఇప్పుడు దాకా. అందుకే నేను ఇప్పుడు మొన్నటిని ఫీల్ అవ్వలేదు, అసలు నాకు ఎప్పుడు పనులు మొన్నటిని రాదు. సర్దార్ గబ్బర్ సింగ్ అదొక రకం. సో చాలా వైవిధ్యంగా మీ రైటింగ్స్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, ఆ సక్సెస్ని కూడా. నిజం చెప్పాలంటే సక్సెస్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు సైరా అండ్ ఆర్ఆర్ఆర్, సో ఇవి ఎలా వెళ్తున్నాయి, వీటి ట్రావెల్ ఎలా వెళ్తున్నాయండి? అద్భుతమైన సినిమాలు రెండు కూడా, ఎక్స్ట్రాఆర్డినరీ సినిమాలు. సో వాటి గురించి మాకు కొంచెం చెప్పండి, అంటే మీ రైటింగ్స్ అందులో. గొప్ప సినిమాలు అండి అవి. ఓకే, అద్భుతమైన సినిమాలు, నేను అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నాను. ఆ రెండు సినిమాలు చరిత్రని క్రియేట్ చేస్తాయి. ఓ వండర్ఫుల్, ఇంతకు మించి నేనేం చెప్పకూడదు. ఓకే ఓకే, అండ్ ఈ మధ్య కాలంలో మీకు కోటి రూపాయల రైటర్ అనే ట్యాగ్ లైన్ ఒకటి వచ్చేసింది, సో దానిపై మీ స్పందన కానీ వాట్ ఎవర్ మీరు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు? కోటి రూపాయల రైటర్ అనిపించుకోవడం మంచిదే కదండి, చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే నిజమేనంటారా మరి? కోటి రూపాయలు వస్తే నిజమే కదా. ఓకే, అదే కోటి రూపాయలు ఇచ్చి ఎవరైనా కోటి రూపాయలు రైటర్ అంటే అంతకంటే ఆనందం ఏముంటుంది? ఓకే, ఇవ్వకపోయినా కోటి రూపాయలు రైటర్ అనిపించుకుంటుంటే ఆనందంగానే ఉంటుంది, అదొక ఆనందం. అంతేగా, ఓకే, అమ్మాయి మొత్తానికి నేను కోటి రూపాయలు తీసుకుంటున్నాను అనుకుంటున్నారు అనేది ఆనందం కదా. అవును, సో ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నా. మరి మీరు రియాలిటీ ఏది, అందులో రియాలిటీ ఏముందండి, అంటే ఏది యాక్చువల్ రియాలిటీ అందులో? కోటి రూపాయలు రైటర్ అనిపించుకోవడం రియాలిటీ, ఇంకా కోటి రూపాయలు లెక్క పెట్టలేదు నేను. ఆనందం వేరు. లేదు, బట్ మీరు అంత దూరం అంతకంటే ఎక్కువ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయ్యో, కావాల్సింది. థ్యాంక్ యూ. సాయి మాధవ్ గారు, అంటే మీరు అన్నట్టు చాలా డిఫరెంట్ జానర్స్లో అటెంప్ట్ చేశారు మీరు సినిమాలు, అంటే మరి నిజంగా మరి మీరు ఒప్పుకునేటప్పుడు ఏం చూస్తారంటే ఆ సినిమా కంటెంట్ ఎలా ఉందనా, లేకపోతే రెమ్యూనరేషనా, సో మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు? అది వచ్చిన అవకాశాన్ని బట్టి ఉంటుందండి. ఓకే, ఇప్పుడు సపోజ్ ఫ్యాక్ట్గా మాట్లాడంటే ఒక పెద్ద సినిమా ఏదో వచ్చింది, పెద్ద సినిమా వచ్చినప్పుడు ఆ సినిమాను వదులుకోరు కదా. అవునవును, రెమ్యూనరేషన్ బాగాలేదనో లేకపోతే ఇంకోటి బాగాలేదనో ఆ సినిమా వదులుకోరు. ఆ సినిమా చేస్తారు, అప్పుడు రెమ్యునరేషన్ చూడడం పెద్ద సినిమా అన్నప్పుడు రెమ్యునరేషన్ చూడడం. సబ్జెక్ట్ విషయంలో ఫైట్ చేస్తాం, సబ్జెక్ట్ విషయంలో ఒక సబ్జెక్ట్ నచ్చలేదు అనుకోండి, ఖచ్చితంగా కూర్చొని ఇందులో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి మనం ఫైట్ చేస్తాం. ఫైట్ చేసి ఆ సబ్జెక్ట్ బాగా వచ్చేలాగా ప్రయత్నిస్తాం, బాగా వచ్చేలాగా చేస్తాం. ఇప్పుడు చిన్న సినిమా ఏదైనా వచ్చిందనుకోండి, చిన్న సినిమా అంటే ప్రొడ్యూసర్స్, చిన్న ప్రొడ్యూసర్స్ చిన్న బడ్జెట్లో చేసే సినిమా నా ఉద్దేశం, అలా చిన్న బడ్జెట్లో చేసే సినిమా వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్నీ చూస్తాం, రెమ్యునరేషన్ చూస్తాం, రెమ్యునరేషన్ ఎంత బాగా ఇచ్చారో నేను సబ్జెక్ట్ చూస్తాను,
సబ్జెక్ట్ బాగుంది, సబ్జెక్ట్ అద్భుతంగా ఉంటే నేను రెమ్యునరేషన్ పట్టించుకోను. ఓకే, సబ్జెక్ట్ అద్భుతంగా ఉంది, ఇది ఖచ్చితంగా మనం చేయాలి చేయాలి అన్నప్పుడు, ఇది ఖచ్చితంగా రాయాలి అని నాకు అనిపిస్తే రెమ్యునరేషన్ ఎంతైనా సరే నేను చేస్తాను. అలా వచ్చిన అవకాశాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఎప్పుడైనా మొహమాట పడి ఒప్పుకున్నారా ఏదైనా సినిమా, మరి చిన్న సినిమా పెద్ద వాట్ ఎవర్ మీకు నచ్చకపోతే, సందర్భం కుదరకపోతే? మొహమాటంతో ఇంతవరకు ఏది లేదండి. నేను చేసిందే 12 సినిమాలు, 13 సినిమాలు ఓకే. బట్ ప్రతి సినిమా మీకు ఒక మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఇచ్చింది ఖచ్చితంగా. ఓకే, సో అంటే మీరు అన్నట్టు దాన్ని ఇంకా కంటెంట్ ఇంకా డెవలప్ అవ్వాలి, ఇంకా మంచి అవుట్పుట్ రావాలి అని అన్నారు కదా ఇందాక. ఇది సో అంటే మీరు కష్టపడేటప్పుడు ఇంకా మంచి అవుట్పుట్ కోసం ఇంకా వాళ్ళతోటి మనం మాట్లాడతాం, ఇంకా దాన్ని డెవలప్ చేసుకుంటాం స్క్రిప్ట్ని అని అన్నారు. ఓపెన్ అవుతాం, ప్రాబ్లం అంటే ఓపెన్ అవ్వాలి కదా, అది ఓపెన్ అవ్వకపోతే ద్రోహం, అది వృత్తి ద్రోహం. సో అంటే ఇప్పటివరకు మీరు చేసిన సినిమాల్లో అలాంటి సంఘటనలు ఏమైనా వచ్చాయి అంటే ఇది ఖచ్చితంగా ఇక్కడ మనం ఇంకా ఇంప్రూవైజ్? ప్రతి సినిమాకి వస్తుందండి అది. ఓకే, ప్రతి సినిమాకి వస్తుంది, అది వృత్తిలో ఒక భాగం, అది మన పనిలో ఒక భాగం, పనిలో భాగం. ఆ డిస్కషన్స్ ఎప్పుడు జరుగుతుంటాయి. ఓకే, అది కథలో కావచ్చు, స్క్రీన్ ప్లేలో కావచ్చు, డైలాగ్స్ రాసేటప్పుడు నాకు ఇలాంటి డైలాగ్ కావాలని చెప్పి డైరెక్టర్ అడిగితే అలాంటి డైలాగ్స్ అక్కర్లేదని నాకు అనిపించవచ్చు, అలాంటి డైలాగ్ అక్కర్లేదండి ఇక్కడ కావాల్సింది ఇలాంటి డైలాగ్ ఇలా ఉంటేనే బాగుంటుందని చెప్పి నేను డిస్కస్ చేయొచ్చు. ఈ డిస్కషన్స్ జరగడం అనేది అది ధర్మంలో భాగం. భాగం. సో ఒక్కోసారి ఒక డైరెక్టర్ ఈగో కూడా అడ్డం వస్తుంది, ఒక రైటర్ని నేను ఒప్పుకోవాలా, ఆయన్ని నేను కదా మోల్డ్ చేసుకోవాల్సింది అన్నట్టు. అదేనండి, అది డైరెక్టర్కి రైటర్కి మధ్య ఉండేటువంటి రిలేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి యుగోలో అయన్నీ ఉండకూడదండి, ఉండకూడదు, ఉండవని నేను చెప్పటం లేదు. ఓకే, ఉండకూడదు. యుగో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఏ యుగో లేకుండా పనిచేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, వినేవాళ్ళు కొంతమంది ఉంటారు, వినని వాళ్ళు కొంతమంది ఉంటారు. సహజంగా ఇప్పుడు సమాజం ఉన్న తర్వాత రకరకాల మనుషులు ఉంటారు, దాన్ని మనం మనం ఏం చేయలేము, కాదనలేము. కాకపోతే ఇవి ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు. ఓకే, ఇప్పుడు సినిమా కోసం అక్కడ చర్చ జరుగుతుంది, ఘర్షణ జరుగుతుంది, సంఘర్షణ జరుగుతుంది సినిమా కోసమే, కానీ అక్కడ పర్సనల్గా ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపాలే ఉండవు కదా, విభేదాలు ఏమి ఉండవు కదా, ఇల్లు చుట్టాలు కాదు కదా, ఆస్తులు గొడవలు ఏం కాదు. సో కథ కోసం, ఆ క్రియేటివిటీ కోసం, ఆ సోల్ ఎలివేట్ చేయడం కోసం, పని కోసం ఎంత దూరం ఘర్షణ పడ్డా తప్పులేదు, అందులో ఘర్షణ పడాలి ఒక మంచి అవుట్పుట్ రావడానికి. ఒకవేళ నేను మాట పడాల్సి వస్తుంది, పర్లేదు, మాట పడ్డా తప్పులేదు, అది అది కూడా పనిలో భాగం, అది కూడా పనిలో భాగమే మాట పట్టడం కూడా. సో దాని గురించి యుగోలు అనేది చూసుకోకూడదు. నేను చూసుకోను, నేను అసలు ఎప్పుడు చూసుకోను, నేను ఖచ్చితంగా మొహమాటం లేకుండా చెప్పాల్సి వస్తే చెప్పేస్తాను, ఒకవేళ నా తప్పు అయితే భరిస్తాను. ఓకే, సో అండ్ ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కనుక వస్తే, మీ పేరెంట్స్ అంటే మీరు ఆర్టిస్టులు అన్నారు వాళ్ళు, అడుగు వాళ్ళు కూడా, సో వాళ్ళు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు, సో ఎలా ట్రావెల్ జరిగింది ఫ్యామిలీతోటి, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది? ముందు నుంచి అయ్యో మా అమ్మ అంతా మా అమ్మేనండి ఫ్రమ్ ది బిగినింగ్. అంటే నేను కళాకారుల కుటుంబం కాబట్టి అంటే బిగినింగ్లో కొంచెం భయపడేవాళ్ళు. ఓకే, అరే వీడే నాటకాలు అంటున్నాడు, సినిమాలు అంటున్నాడు, మనలాగే వీడు వేరే ఇంకోలాగా సెటిల్ అయితే బాగుండదు కదా, ఇందులో లైఫ్ ఎలా ఉంటుందో, పాడవుతాడేమో, లైఫ్ చెడిపోతుందేమో అని చెప్పేసి ముందు భయపడ్డారు. కానీ ఇప్పుడు ఆపల, వాళ్ళు భయపడ్డారు కానీ నన్ను ఆపల, ఎప్పుడు ఆపలేదు. ఓకే, నన్ను ఆపలేదు. సో చాలా కీలకమైన పాయింట్ ఇది చాలామందికి, నన్ను ఆపలేదు. సో ఇంట్లో వాళ్ళు ఎంకరేజ్మెంట్ లేకపోతే అసలు నేను పారిపోయి ఉండేవాడిని. ఇంకా చెప్పండి, కరెక్ట్గా చెప్పండి, పారిపోయి ఉండేవాడిని. ఓకే, అండ్ ఇప్పుడు మీకు అంటే ఆఫ్టర్ మ్యారేజ్, సో ఎలాంటి మ్యారేజ్? నా లైఫ్లో నాకు అంతా మంచి జరుగుతుందండి. ఓకే, మా ఆవిడ కూడా అంతే, ఫుల్ సపోర్ట్, కూడా ఫుల్ సపోర్ట్. అసలు ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యి, అసలు అదే ఇప్పుడు కూడా లేదు అసలు. ఓకే, మామిడి సపోర్ట్ లేకపోతే మాత్రం అసలు అసలు ఎట్లా చేస్తామండి? ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేకపోతే కుదరదు కదా. అక్కడ ఇంట్లో మా ఆవిడ ఉంది, నా పిల్లల్ని చూసుకుంటుంది అనేటువంటి ధైర్యమే మనం మనం కూర్చునే చోట కూర్చొని పని చేసుకోగలుగుతాం. అక్కడ ఇంట్లో మా ఆవిడ లేదు అనేటువంటిది ఒక లేదు, కోఆపరేట్ చేయట్లేదు అనేటువంటి ఫీలింగ్ ఉంటే ఇక్కడ పని జరగదు. సో ఆబ్వియస్గా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. సో చాలామంది మీరు అన్నట్టు పారిపోయి వస్తారు, కొంతమంది సక్సెస్ అవుతారు, కొంతమంది ఎటు కాకుండా అయిపోతూ ఉంటారు. సో అంటే ఎలా అనిపిస్తుంటుంది అన్సక్సెస్ఫుల్ లైఫ్ని చూసినప్పుడు, ఏమైనా దాని మీద ఒక ఫీలింగ్ ఎలాంటిది కలుగుతుంది? ఒకటండి, మనల్ని మనం గట్టిగా నమ్మినప్పుడు ఓకే సక్సెస్ అనేది ఎప్పుడు దూరం కాదు. అంటే నేనేమనుకుంటా అండి, ముందు నాలో ఏముందో నాకు తెలియాలి, మనల్ని మనం అపార్థం చేసుకోకూడదు. అవును, మంచి మాట చెప్పారు. మనల్ని మనం అపార్థం చేసుకోకూడదు ఎదుటివాడి సంగతి తర్వాత, ముందు మనకు మనం అర్థం అవ్వాలి. నేను నటుడినా, రైటర్నా, దర్శకున్నా, నాలో ఏముంది, నేనేం చేయగలను అని అర్థం చేసుకుని దానికోసమే తపన పడాలి, దానికోసమే వెతకాలి, దానికోసమే పరిగెత్తాలి.
నాలో రైటర్ని పెట్టుకొని నేను కెమెరామ్యాన్ అవుతానంటే కుదరదు. అవును, నాలో కెమెరామ్యాన్ పెట్టుకొని నేను రైటర్ని అవుతానంటే కుదరదు. నేను అన్నీ చేయగలను అనుకున్నా కూడా కుదరదు. అవును, అఫ్కోర్స్ అన్నీ చేసే లక్షణం మనలో ఉండొచ్చు, అన్నిటి మీద మనకు ఆశ ఉండొచ్చు, అన్నిటి మీద మనకు అవగాహన ఉండొచ్చు, కానీ ఏదో ఒకదాని మీద మాత్రమే మనకు సరైనటువంటి ఒక పట్టు ఉంటుంది. ఒకదానికోసమే భగవంతుడు మనల్ని పుట్టించుంటాడు. అదేంటో ముందు గట్టిగా పట్టుకోవాలి. నేను డైరెక్షన్ చేయగలుగుతున్నాను, నేను రాయగలుగుతున్నాను, నేను యాక్ట్ చేయగలుగుతున్నాను, నేను సంగీతం చేయగలుగుతున్నాను, నేను అన్నీ చేయగలుగుతున్నాను కదా అని కాదు. వీటన్నిటిలో అసలు నువ్వేది, వీటన్నిటిలో నువ్వు అనేవాడు ఏదో ఉంటావు, అది కనుక పట్టుకుని దానికోసం పరిగెడితే సక్సెస్ అనేది దూరం కాదు. నేను చిన్నప్పటి నుంచి యాక్టర్ని, నేను నాకు నటుడుగా నాటక రంగంలో మంచి పేరుంది. ఏ క్యారెక్టర్ చేసినా, ఏ నాటకం ఆడినా కూడా అందరూ అబ్బాబా సాయి మాధవ్ అద్భుతంగా చేశాడు అనుకుంటూనే ఉండేవాడు. అయినా నేను రైటర్ అవ్వడానికే నేను ట్రై చేశాను, ఇప్పుడు యాక్టర్ని అవుదామని నేను ట్రై చేయలే. ఓకే, ఎందుకంటే నాలో ఉన్న రైటర్ నాకు తెలుసు. ఓకే, నేను బాగా రాయగలను, నేను బాగా చేయగలనేమో, కానీ అంతకంటే బాగా నేను రాయగలను అనేది నాకు తెలుసు. సో నేను దానికోసమే వెతికాను. సక్సెస్ కాలేదు అంటే ఖచ్చితంగా అందులో ఎవరైతే సక్సెస్ కాలేదో వాళ్ళ తప్పు ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే, వాళ్ళ తప్పు కూడా ఉంటుంది. వాళ్ళ తప్పు లేకుండా కేవలం సమాజం మీద వేయటం అనేది కరెక్ట్ కాదు. అయితే వాళ్ళని వాళ్ళు అపార్థం చేసుకుని ఉండాలి, లేదా వాళ్ళకి వాళ్ళ అర్థమైనా కూడా పద్ధతి కరెక్ట్గా అప్రోచ్ సరైన దారిలో వెళ్ళకపోవచ్చు, అది ఏదో జరుగుతుంది అంతే. అండ్ చాలా సందర్భాల్లో సినిమా ఫీల్డ్లో ఇటు జాతకాలు నమ్ముతారు, లక్ను కూడా నమ్ముతూ ఉంటారు. సో ప్రొడ్యూసర్స్ అనే కదా, ఇంకా చాలా మంది పెట్టుబడి పెట్టిన వాళ్ళు కాకుండా ఇంకా మిగతా వాళ్ళు కూడా. సో అంటే లక్ ఫ్యాక్టర్, ఈ జాతకం ఫ్యాక్టర్ ఏదైనా ఉందంటారా? సో మీరు అంటే ప్యూర్లీ వాడిలోనే లోపం ఉంది అంటున్నారు కదా, సో అందుకని అంటున్నాను. ఇంకా ఈ ఫ్యాక్టర్స్ కూడా ఏమైనా ఉన్నాయా అతీతంగా? ఏమంటే ఒకవేళ ఉంటే ఉండొచ్చు. ఓకే, నేను అంటుంది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ అతను టైం బాగలేదు అనుకున్నాం కాసేపు, టైం బాగపోవటం వల్ల వాడి తప్పు లేకుండా వాడికి శిక్ష పడదు. టైం బాగలేదంటే వాడి తీరు తప్పు చేయిస్తుంది. టైం బాగాలేదంటే వాడి చేత తప్పు చేయించి శిక్ష పడేలా చేస్తుంది. అంతేగాని ఏ తప్పు లేని వాడికి మాత్రం శిక్ష పడదు. నేను అనుకోవటం అయితే ఏంటంటే, అంటే మీరు ఒక మాటలో అన్ని కలిపేశారు, కర్మ సిద్ధాంతము, వాడి అంటే లక్ ప్లస్ వాడి కష్టం అన్ని కలిపేశారు. అంతేగా, టైం బాగుంటే వాడు కష్టపడతాడు, వాడి టైం అంటే వాడు సరిగ్గా ఉంటాడు, వాడి టైం బాగుంటే వాడు సరిగ్గా ఉండడు. దానివల్ల అన్ని జరుగుతూ ఉంటాయి. దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు, మనం కరెక్ట్గా ఉంటే మన టైం ఖచ్చితంగా బాగుంటుంది అంటాను నేను. ఓకే, ఓకే, ఇప్పుడు మన తలరాత మనమే రాసుకుంటామండి. అది కూడా ఇంకొంచెం ఆధ్యాత్మికంగా వెళ్తే ఏమవుతుందంటే, నీ తలరాత నువ్వే రాసుకునే స్థాయికి నీ తలరాత భగవంతుడు రాశాడు అనేది వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో అది ఏదైనా ముందు మనం కరెక్ట్గా ఉండాలనుకోవాలి. సో టైం కుదిలేసి మనం ఎట్లా పడితే అట్లా ఉండి, టైం బాగుంటే మనం పైకి వస్తాము, టైం బాగపోతే మనం పైకి రాము. సో మనం ఎట్లా పడితే అట్లా ఉందాం అంటే కుదరదు. అది అది ఖచ్చితంగా నీ టైం బాగోదు. నీ టైం బాగలేదు కాబట్టి నీకు ఆలోచన వచ్చింది అంతే. ఎగ్జాక్ట్లీ. సో మీరు నటులు అన్నారు, సో మరి నిజంగా యాక్టర్గా ప్రయాణం బాగుండి మీరు అడిషనల్గా మీరు అనుకున్నట్టు రైటర్గా వచ్చారా, లేకపోతే ఎలా దానికి స్పందించారు నటనకి? నాటక రంగంలో నా జర్నీ ఎప్పుడూ సక్సెస్ఫుల్గానే ఉందండి. మా అమ్మ నాన్న ఇద్దరు కూడా పౌరాణిక నాటక రంగానికి సంబంధించి, నేను వచ్చేసరికి సోషల్, నేను అలా నటిస్తూనే నేను రాయటం అలవాటు చేసుకున్నాను. ఆ రాయటంలో ఉన్న కిక్ని ఆస్వాదించారు. అక్కడి నుంచి రాయటంతోనే మొదలుపెట్టాను, రాస్తూనే ఉంటాను. ఓకే, సో అంటే సాయి మాధవ్ గారు అండ్ ఇందాక అన్నట్టు సైరాకి కూడా రాస్తూ ఉన్నారు. సో చాలామంది రైటర్స్ ఉన్నారంటున్నారు, సో మీ పాత్ర ఏమిటి అందులో? డైలాగ్స్ నేను ఒక్కనేనండి. ఓకే, డైలాగ్స్ నేను ఒక్కనే. సో కంప్లీట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డైలాగ్ నుంచి చివరి దాకా డైలాగ్స్ అన్నీ నేనే రాస్తున్నాను, డౌటే లేదు అందులో. స్క్రీన్ ప్లేలో చాలా మంది రైటర్స్ ఉన్నారు. ఓకే, స్క్రీన్ ప్లేలో పరుచురు బ్రదర్స్ కూర్చున్నారు. అంటే ముందు అసలు సైరా నరసింహారెడ్డి సినిమా చేయాలనే ఆలోచన వచ్చిందే పరుచురు బ్రదర్స్ గురుగారి దగ్గర నుంచి వచ్చింది. ఓకే, సో స్క్రీన్ ప్లేలో పరుచురు బ్రదర్స్ ఉన్నారు, గురుగారు, భూపతి రాజా గారు, సత్యానంద్ గారు, ఇంకా కన్నన్ అని, మధు అని, ఇట్లా చాలామంది రైటర్ ఒక స్క్రీన్ ప్లేలో ఒక 7-8 మంది రైటర్స్ కూర్చున్నారు. ఓకే, డైలాగ్స్ మాత్రం నేనే. ఓకే, సో కంప్లీట్ డైలాగ్స్ మీరు. సో ఇది ఎలా వచ్చింది ఛాన్స్? అంటే ఖైదీ నెంబర్ 150 అప్పుడే అటాచ్ అయ్యారా ఈ సినిమాకి కూడా, లేకపోతే అప్పటికి ఏం లేదా ఇంకా? లేదండి, ఖైదీ నెంబర్ 150 రిలీజ్ అయిన తర్వాత, ఓకే, ఆ తర్వాత ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు నన్ను పిలిపించి ఖైదీ నెంబర్ 150లో నా వర్క్ నచ్చి ఈ అవకాశం కూడా వచ్చింది. ఓకే, సో ఇంకా భవిష్యత్ ప్రాజెక్ట్స్ ఏమేమి చేయబోతున్నారు ఇప్పుడున్న సైరా అండ్ ఆర్ఆర్ఆర్తో పాటు?
దాంతోపాటు శర్వానంద్ గారి సినిమా ఒకటి ఉందండి, ఓకే, 14 రీల్స్ వాళ్ళది, న్యూ డైరెక్టర్, చాలా అద్భుతమైన కథ, ఓకే, ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్, అదొకటి చేస్తున్నాను. అలాగే మన టైగర్ నాగేశ్వరరావు అని చెప్పేసి ఓకే అదొక సబ్జెక్ట్ చేస్తున్నాను, దొంగ కథ, చదివి కూడా చాలా మంచి కథ, వంశీకృష్ణ అని చెప్పేసి దొంగాట కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త రెండు సినిమాలు డైరెక్ట్ చేశారు, ఆ రెండింటికి నేనే రాశాను, ఓకే, ఆయన డైరెక్టరు, అదొకటి మంచి సినిమా. దాని బెల్లంకొండ సాయి హీరో అదొకటి జరుగుతుంది. ఇంకా ఉన్నాయండి, ఆకాశవాణి అని చెప్పేసి ఓ సినిమా, అది చాలా అద్భుతమైనటువంటి సబ్జెక్ట్, అది ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్, ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ, ఆకాశవాణి అదొకటి ప్రస్తుతం షూటింగ్ జరుగుతుంది, అది కూడా న్యూ డైరెక్టర్. ఇంకా టాక్స్ జరుగుతున్నాయి, ఇంకా ఓకే, ఇంకో రెండు మూడు ప్రాజెక్ట్స్ టాక్స్లో ఉన్నాయి. వాస్తవానికి మీకు చాలామంది అభిమానులు ఉన్నారు, ముఖ్యంగా సినిమా ఫీల్డ్కి వచ్చాక. అవును, మంచి మంచి డైలాగ్స్ని పట్టుకున్న వాళ్ళు, అంటే అంత డెప్త్కి వెళ్ళి రాయగలిగే ఒక డైలాగ్ రైటర్ అని మిమ్మల్ని గట్టిగా గుర్తించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీ అభిమానులకు ఏం చెప్తారు? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, మరి రాబోయే కొత్త తరానికి కూడా ఏం చెప్తారు, ఒక రైటర్స్ తరానికి? కొత్త తరానికి ఏం చెప్పాలి, ఇందాక మనం అనుకున్నాం కదండి, ఫస్ట్ మీలో మీలో ఏముంది, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి, అపార్థం చేసుకో, మిమ్మల్ని మీరు అపార్థం చేసుకుని రావద్దు. అది ఎవరికైనా అదే చెప్తాను, అది డైరెక్టర్ అవ్వాలనుకునే వాళ్ళకైనా, రైటర్ అవ్వాలనుకునే వాళ్ళకైనా, యాక్టర్ అవ్వాలనుకునే వాళ్ళకైనా, ఎలా బతకాలనుకున్నా వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అదే నేను చెప్పేది. ఓకే, అభిమానులకు వచ్చేసరికి అభిమానిస్తూ ఉండండి, ఇంతకంటే అంటే ఎలా అనిపిస్తుంది అంటే, మీరు అన్నట్టు ఇప్పటికీ ఫోన్లు చేస్తూ ఉంటారని అన్నారు, సో ఆ అభిమానం అనే ప్రపంచం ఎలా అనిపిస్తుంది? అదొక అద్భుతం అండి. ఓకే, ఏమండి, ప్రపంచంలో కోట్లు సంపాదించుకోవచ్చు, కానీ మనల్ని అభిమానించే ఒక్క మనిషిని సంపాదించుకోవడం చాలా కష్టం. ఇది నిస్వార్థంగా, ఎలాంటి ఉపకారం లేకుండా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా, అసలు ఎలాంటి డైరెక్ట్ రిలేషన్ లేకుండా, మన వల్ల వాళ్ళకి ప్రయోజనం ఏమీ లేదు, వాళ్ళ వల్ల మనకు అన్ని ప్రయోజనాలే, వాళ్ళ వల్ల బతుకుతున్నాం 100%. సో వాళ్ళకి వాళ్ళ మన వల్ల వాళ్ళకి ఎలాంటి ఉపయోగం లేకపోయినా వాళ్ళు మనల్ని బతికిస్తున్నారు చూడండి, అది ఒక అద్భుతమైన విషయం. అది చూసి వెళ్ళిపోవచ్చు, జస్ట్ వాళ్ళు టికెట్ కొంటున్నారు, చూశారు, కాసేపు నవ్వుకుంటారు, లేదా కాసేపు బాధపడతారు, ఆ సినిమా సోల్ని పట్టి వాళ్ళు కూడా కాసేపు జర్నీ చేసేసి మర్చిపోయి వెళ్ళిపోవచ్చు, అభిమానించాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు అభిమానిస్తున్నారు, అది నిస్వార్థమైన అభిమానం, అది అసలు అది డివైన్, పవిత్రమైనటువంటి విషయం, అది అంతకంటే ఏముంటుందండి. ఫోన్ చేసి అభినందించాలనేటువంటి ఆలోచన ఎందుకు రావాలి వాళ్ళకి అసలు, ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు, అది మనకి ఎంత బూస్ట్ ఉంటుంది. ఒక ఆయన నా నెంబర్ తీసుకోవడానికి దాదాపుగా 10 రోజులు ప్రయత్నించి 11వ రోజు నాకు ఫోన్ చేసి కన్నీళ్ళు పెట్టుకుని ఫోన్లో మాట్లాడారు ఆయన. వండర్ఫుల్. అవసరం ఏంటి ఆయనకి, ఆయనకి నచ్చింది చూడొచ్చు, ఇంకా నచ్చితే ఇంకోసారి చూడొచ్చు, ఒక 10 రోజులు నా కోసం, నా ఫోన్ నెంబర్ కోసం స్పెండ్ చేసి మరీ నాకు ఫోన్ చేయాల్సిన అవసరం ఆయనకి ఏంటండి? ఆయనకు రుణపడి ఉంటాను కదా, 100% ప్రొడ్యూసర్స్ మనకిచ్చే రెమ్యూనరేషన్ కేవలం డబ్బులు మాత్రమే కాదండి, సమాజం నుంచి వచ్చేటువంటి అభిమానం దానికి మాత్రం వెలగట్లేము మనం, అది అపూర్వం. మంచి మాట చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు, ఒక రైటర్గా మీ డైలాగ్ రూపంలో చాలా అద్భుతంగా వచ్చింది యాక్చువల్లీ. సో మీరు అన్నట్టు మరి ప్రొడ్యూసర్స్ని ఏ విధంగా గౌరవిస్తూ ఉంటారు మీరు, ఎందుకంటే మనం డబ్బులు ఇచ్చేది వాళ్లే కాబట్టి? అంతే కదండి, అయ్యో ప్రొడ్యూసర్ అంటే లార్డ్, అంతే కదండి, ప్రొడ్యూసర్ లేకపోతే ఇండస్ట్రీ ఏముందండి, అసలు ఇండస్ట్రీనే లేదు కదా. 100% సినిమాకి ప్రొడ్యూసర్ డైరెక్టర్ వీళ్ళిద్దరు రెండు కళ్ళు, వాళ్ళిద్దరూ లేకుండా సినిమా లేదు. ఓకే, 100%. సో ఒకప్పుడు రచనలు అంటే చాలా డెప్త్ కలిగేవి అన్నట్టు అనుకుంటూ ఉంటాం సమాజంలో జనరల్గా, ఇప్పుడు అంత పై పైన రాస్తున్నారు, ఏదో ఫ్లోలో వెళ్ళిపోతుంది అన్నట్టు ఉంది. సో ఇది నిజమనుకోవాలా, లేకపోతే అప్పటి ట్రెండ్ అప్పటిది, ఇప్పటి ట్రెండ్ ఇప్పటిది అనుకోవాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఆడియన్స్ కూడా మీ యాంగిల్లో చెప్తారు? ఇది కూడా అంతేనండి, ఇది కాలప్రవాహంలో వచ్చేటువంటి ఒక ఒక ఫ్లోలో జరిగిపోయే విషయం ఇది అయిందా. ఓకే, ఇదంతా ఇప్పుడు మీరు చెప్పిన మాట 1980లోనూ అంటారు, అవును, 1970లోనూ అన్నారు, 60లోనూ అన్నారు, ఇది ఒకటి కంటే ఇప్పుడు మంచి కథలు వస్తున్నాయని చెప్పేసి ఏ తరమో అల్లా. అవును, ఇది ఒకటి మంచి, ఇప్పుడు మంచి కథలు వస్తున్నాయని 60స్లో అన్నారా? అల్లా. 60స్లో కూడా అబ్బా 50స్లో అద్భుతమైన కథలు వచ్చినాయి, ఇప్పుడు అంతగా ఆలోచించట్లేదని 60స్లో అన్నారు.
సెవెంటీస్లో కూడా అదే అన్నారు, సిక్స్టీస్లో అద్భుతమైన కథలు వచ్చినాయి సెవెంటీస్లో రాలేదన్నారు, ఎయిటీస్లో కూడా అదే మాట అన్నారు సెవెంటీస్లో అద్భుతమైన కథలు వచ్చినాయి ఎయిటీస్లో రాలేదు, అది ఫ్లోలో జరిగిపోతుందండి. వండర్ఫుల్ సార్, చాలా బాగా చెప్పారు. ఇది చాలామంది కనువిప్పు యాక్చువల్లీ. ఒకప్పుడు మంచి కథలు ఉండేవి, ఇప్పుడు లేవు. మంచి డైలాగులు ఉండేవి, ఇప్పుడు ఒకప్పుడు లెంతీ డైలాగ్స్ ఉండేవి, ఇప్పుడు చిన్న చిన్న డైలాగులు. బట్ మీరు అన్నట్టు దాన్ని ఆ ప్రవాహంలో వచ్చిన చిన్న మార్పును అర్థం చేసుకోవాలి. అంతేనండి, ఫ్లో ప్రవాహం మంచి చెడు కంపల్సరీగా ఉంటాయి ఉంటాయి. ఇప్పుడు నాకు మరో చరిత్ర అంటే చాలా ఇష్టం. మరో చరిత్ర తర్వాత అంత గొప్ప ప్రేమ కథ రాలేదని నేను అనుకుంటుంటాను. ఓకే, నేను అనుకుంటుంటాను. ఇంకొకళ్ళకి వచ్చేసరికి ఇంకో సినిమా ఏదో ఉంటుంది. అవును, ఇంకో సినిమా ఏదో ఏమో రేపు పొద్దున ఇంకో మంచి అద్భుతమైన సినిమా రావచ్చు, దాన్ని మనం ఒప్పుకోవాలి. ఎగ్జాక్ట్లీ, ఒప్పుకొని తీరాలి. సో ఫ్యూచర్ గోల్స్ ఏమైనా ఉన్నాయండి? మరి మీరు ఇప్పుడు రైటరు, డైరెక్టర్గా ఆలోచించలేదన్నారు, సో అలాంటివి ఏమైనా కానీ లేకపోతే ఇతరత్ర గోల్స్ ఏమైనా ఉన్నాయా? నేను అన్ని రకాల సబ్జెక్టులు రాయాలండి, అందరు డైరెక్టర్స్ దగ్గర పనిచేయాలి. ఓకే, నాకున్నది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను అంటే నాకంటే ముందున్న రైటర్స్ అందరూ నాలో ఉంటారండి, నా తర్వాత వచ్చే రైటర్లో నేను కూడా ఉంటే చాలు. వండర్ఫుల్, నా తర్వాత వచ్చే రైటర్లో నేను కూడా ఉంటే సరిపోతుంది. దానికోసం పనిచేస్తూనే ఉంటా. సాయి మాధవ్ బాగా రాశాడు, ఈ సినిమాలో సాయి మాధవ్ బాగా రాయలేదని మాత్రం ఏ సినిమా కనిపించుకోకూడదు. అది అదే నా ఫస్ట్ మీకు ఇచ్చిన బాధ్యతని. అంతే. ఓకే, అండ్ ఇప్పుడు ఇప్పుడున్న రైటర్స్ విషయానికి వస్తే ఏమైనా మార్పు ఏమైనా కోరుకుంటున్నారా, లేకపోతే అద్భుతంగా నడుస్తుంది అనే ఫీలింగ్లో ఉన్నారా? సార్, ఏదైనా కథను బట్టేనండి. మంచి కథలు వస్తే మంచి డైలాగ్స్ వస్తాయి, మంచి కథలు వస్తే అయితే వచ్చిన అవకాశం మీద ఆధారపడింది. మంచి అవకాశం వస్తే ప్రతి టెక్నీషియన్ దాన్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటాడు. అవకాశం మంచిది కాకపోతే ఏ టెక్నీషియన్ ఎంత గొప్ప టెక్నీషియన్ అయినా దాన్ని ఉపయోగించుకోలేడు. ఉపయోగపడదు, ఉపయోగించుకోలేడు అంటే కంటే కూడా ఉపయోగపడదు. ఇప్పుడు కృష్ణమందే జగద్గురు సినిమాకి డైలాగ్స్ రాసే అవకాశం వస్తే నేనే కాదు, ఏ రేటరైనా బాగానే రాస్తాడు, ఏ రేటరైనా బాగానే రాస్తాడు. మళ్ళీ మళ్ళీ నాగరాజు రోజు సినిమాకి రాసే అవకాశం వస్తే ఏ రేటరైనా బాగానే రాస్తాడు. సాయి మాధవే కాదు, నాకు వచ్చిన అవకాశాలు అలాంటి. ఇప్పుడు కంచ గౌతమిపుత్ర శాతకర్ణి డైలాగ్ బాగా రాయకపోతే ఎలా కుదురుతుంది అసలు? అది ఖచ్చితంగా రాయాలి, రాయాల్సిందే. ఆ సినిమా కమాండ్ చేస్తుంది. ఏ రైటర్నైనా కానీ డైలాగ్ వాడు చచ్చినట్టు బాగా రాయడానికి ప్రయత్నిస్తాడు అంతే. ఓకే, సో అలాంటి కథలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాయి, రావాలి, అవకాశాలు రావాలి. నా ఏంటంటే అవకాశాలు వస్తున్నాయి. ఓకే, అది నేను ఇప్పుడు అదృష్టం అన్నది టైం అన్నారే అది. రైట్, మొత్తానికి అంటే నిజంగానే మంచి మంచి డైలాగులతో మమ్మల్ని ఎప్పుడూ అలరిస్తూ ఉండాలి మీరు. థ్యాంక్ యూ. సో ఒక డజన్ సినిమాలు చేశానన్నారు, ఇంకా బోల్డ్ అన్ని సినిమాలు కంటిన్యూగా ఆ ఫ్లోలో చేస్తూ ఉండాలి అన్ని జానర్స్లో. థ్యాంక్ యూ. మంచి సక్సెస్ఫుల్ డైలాగ్స్ తోటి మమ్మల్ని అందరినీ నవ్వించాలి, ఏడిపించాలి, ఆలోచింపజేయాలి, అన్ని రకాల డైలాగ్స్ మీరు రాస్తూ ఎప్పటికీ మా గుండెల్లో మీరు ఒక సక్సెస్ఫుల్ రైటర్గా బుర్రా సాయి మాధవ్ గారు నిలిచిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా భారత్ టుడే తరఫున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఇదే నాటి గెస్ట్ స్పెషల్. చూస్తూనే ఉండండి భారత్ టుడే, భారతీయుల హృదయ స్పందనం.